ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే మన హైదరాబాద్ అని పట్టించుకున్న నాదరే లేదు. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక హైదరాబాద్ అభివృద్ధి అసలు కలలో కూడా ఊహించని విధంగా అభివృద్ధి చెందింది. ఒకప్పుడు ఉమ్మడి పాలకులు అసలే పట్టించుకోలే. మన కేసీఆర్ ఒకటే లక్ష్యంగా పెట్టుకొని అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తున్నాడు. కావున ఈ యొక్క 150 సీట్లకు గాను 100 సెంచరీ ఈ ఇప్పుడు ఈ 2020లో సెంచరీ కంపల్సరీ దాటుందని అనుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. బాగానే ఉందండి, బాగానే ఉంది. కానీ ఇప్పుడు కాలేజీ పిల్లలకి ఇట్లా ఫీజు రీమాండ్స్ పెట్టు తెలంగాణ వస్తే మాకు ఎంతో బాగుంటుందని ఆశపడి యాడ్ చేసినాం. మా కార్పొరేట్ గారు మాకు బాగానే చేశారు శ్రీసాయి నగర్ కాలనీలోని. లాక్డౌన్ టైంలో కూడా మాకు సరుకులు ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నారు. అలాగే ప్రతి దాంట్లో కూడా మాకు హెల్ప్గా ఉన్నారు. మేము కారు గుర్తుకే ఓటేస్తాం. మేము కారు గుర్తుకే ఓటేస్తాం. ఇక్కడ బిజ్జి కూడా వేయించారు. మేము కార్పొరేట్ మా కార్పొరేట్ వాళ్ళకే వేస్తాం. కారు గుర్తుకే ఓటేస్తాం. మా మేడం చాలా మంచిది, మాకేది కావాలన్నా ఆదుకుంటుంది. లాక్డౌన్లో చాలా మాకు సాయం చేసేది. మేము కూడా కారు గుర్తుకే వేస్తాము. చాలా సాయం చేశారు సాయి చంద్రశేఖర్ గారు కూడా చాలా సాయం చేశారు. ఈ మేడం అందరూ ఆదుకున్నారు లాక్డౌన్లో కూడా. బ్రిడ్జ్ కూడా వేయించారు. అందుకే మేము కారు గుర్తుకే మేము ఓటేస్తాం. మేడం గారు ఇదివరకు వచ్చిన 5 సంవత్సరాలలో కూడా చాలా పనులు చేశారు. మమ్మల్ని లాక్డౌన్ టైంలో కూడా చాలా ఆదుకున్నారు. మాకు దోమలు అవి ఇవి రాకుండా చాలా బాగా చూస్తున్నారు. 5 సంవత్సరాల నుంచి చాలా పనులు చేశారు. అందుకే మేము కారు గుర్తుకే ఓటేస్తాం.